హైదరాబాద్లోని కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కులగణనపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ జూడో అభియాన్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ యుగేందర్ యాదవ్ పాల్గొన్నారు. కులగణన సామాజిక న్యాయానికి దారితీస్తుందని, కుల వివక్ష లేకుండా చేస్తుందని తెలిపారు యుగేందర్. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు వక్తలు. కులగణనపై జాతీయ సదస్సు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు రేపు అంటే 19-20 రోజుల్లో పొద్దున 10 నుంచి 5 వరకు కూడా ఈ సెమినార్ అన్నది జరుగుతుంది. ఇందుట్లో ఈరోజు శ్యామ్ పిట్రోడా గారు రేపు పొద్దున ఉదయం 10 ఆయన కులగణనం ఎందుకు అవసరం అన్న అంశంపైన మాట్లాడతారు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ఇంటలెక్చువల్స్, అకాడమిషియన్స్, సోషల్ యాక్టివిస్టులు, పొలిటికల్ యాక్టివిస్టులు వీళ్ళందరితో పాటు ఈ కులగణనకి వ్యతిరేకంగా వస్తున్న ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలన్న ఒకే ఒక అంశాన్ని తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా సెమినార్ పాల్గొన్నాం. ఈ దేశంలో 16 కోట్ల మంది ఒక పూట తినలేకపోతున్నారంటే ఎవరిది తప్పు? వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎంతో అవకాశం ఇచ్చారు ప్రజలందరినీ చక్కగా పాలించమని ఇస్తే ఈ పార్టీలన్నీ కపదాటలు చేస్తూ ఏదో మిడిమిడి జ్ఞానంతో వాళ్లే మేధావుల్లా చేస్తూ లెక్కలు తీయకుండా ఏం చేయకుండా ఎవరి పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోకుండా ఇవాళ ఎంతో అన్యాయం చేస్తున్నారు ప్రజలకి.